విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక తెరపడింది. ఫిబ్రవరి 13వ తేదీ నుండి పాయకరావుపేట మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక జరగకపోవడంతో అప్పటి నుంచి వాయిదాలు పడుతూ వచ్చింది. వైసీపీకి చెందిన నాయకులు రెండు వర్గాలుగా ఏర్పడి శిబిరాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రెండు వర్గాలుగా విడిపోయిన వైసీపీ నాయకులు అధిష్టానం వరకు ఫిర్యాదు చేసుకున్నారు. టీడీపీ నుండి 1వ వార్డు అభ్యర్థిగా జగత భవాని వైసీపీ పార్టీలో చేరి ఉప సర్పంచ్ పదవిని అనూహ్యంగా దక్కించుకోవడంతో ఉప సర్పంచ్ ఎన్నికకు తెరపడింది. ఈ మేరకు ఎమ్మెల్యే గొల్ల బాబురావు అధికారులు వైసీపీ నాయకులు ఉప సర్పంచ్కి అభినందనలు తెలిపారు.